మోత్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేసిన మన యువ కిషోరం ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గంచల రామకృష్ణారెడ్డి మరియు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీఓ గారు ఈ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారి, అదేవిధంగా జిల్లా డిఆర్డిఓ గారు పెద్దలు ఉపేందరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రకాష్ రాయుడు గారు, జోసఫ్ గారు, సోమన్ గారు, పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అభివృద్ధి ఎన్నికలకు ఏదో ఉన్న కారణం చేత మనం ఇన్వాల్వ్ కాలేకపోయినా అధికారులే పనిచేయరు. ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికే ప్రయత్నం కేసీఆర్ గారు ఎప్పుడైనా చేస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఎవరు కూడా ఊహించినటువంటివి కావు. వాళ్ళకు 100 జన్మలు ఎత్తినా కూడా వానికి ఆలోచన కూడా రాదు. కనీసం నాయకుడు అంటారు, స్వలాభం కోసం పనిచేసేటువంటి నాయకులే కనపడరు తప్పితే. మనకు ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల గురించి ఆలోచన చేద్దాం, పేదల కోసం పనిచేద్దాం, రైతుల కోసం పనిచేద్దాం, మా ఆడపిల్లల కోసం పనిచేద్దాం అని ఆలోచనటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. కొడుకున్నా, కూతురున్నా, బిడ్డ అల్లుడు ఉన్నా లేకున్నా, కోడలు ఉన్నా లేకున్నా, ఆ 2 వేలతోనే భర్త అని ఒక భరోసా వచ్చింది మనకి. అట్లే పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆడపిల్ల పుడితే బాధపడే పరిస్థితి ఉందని చెప్పేసి ఫస్ట్ 50,000, తర్వాత 51,000, తర్వాత 75,116. ఇక్కడ హాజరైనటువంటి అందరు మహిళలకు కూడా కౌంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు తొందర పడకుండా అందరూ క్యూలో నెక్స్ట్. కస్తూరి మధురమ్మ, పసునూరి కలమ్మ, కస్తూరి మధురమ్మ, పసునూరి కలమ్మ, జిటంగి లక్ష్మి, జంగా వీరమల్లమ్మ, దోర్ణ రంగమ్మ, వీళ్ళందరూ వరుసగా రావాల్సిందే కోరుతున్నాం. కస్తూరి మధురమ్మ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి ఇందాకనే ఉపేందరెడ్డి గారు చెప్పారు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇస్తారు. ఇవాళ మిస్ అయిపోతే మన పోద్దేమని ఆగమయ్యే పని ఏం లేదు. ఎంతమందికి అది లెక్క ఉందో అంతమందికి వచ్చినాయి చీరలు, ఏమి ఇబ్బంది లేదు. ఒకరికి ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినాయి, ఫస్ట్ పోతే వస్తే తర్వాత దావేమనేటువంటి భయం కూడా లేదు. అందరూ కూడా సావధానంగా, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి పూర్తిగా ఈ చీరలను తీసుకొని ఈ బతుకమ్మ సందర్భంగా మంచిగా పండుగ వేడుకలు జరుపుకొని ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.